ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి దేశీ గారు ఎంపీడీఓస్ అసిస్టెంట్ కమిషనర్ గారికి పాత్రికేయులు కొంతమంది ఇళ్లలో ఈ మధ్యకాలంలో బాధించబడి వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి వారు వైఎస్ఆర్ భీమా ద్వారా దగ్గర దగ్గర మన నియోజకవర్గంలో 30 కుటుంబాలకు సంబంధించి 78 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 2 కేసులుగా విభజించి దీని పూర్వప్రాలు పోతే గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు చంద్రన్న భీమా అనేది ఉండేది. ఆ చంద్రన్న భీమా ఉండేటప్పుడు ఎల్ఐసి వారి సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 వాటాలు ఉండేవి. కొద్దిగా కేంద్ర ప్రభుత్వం, కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం, వీరిరువురూ కూడా ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత 2019 తర్వాత ఈ ఎల్ఐసి సంస్థ నుంచి ఈ క్లెయిమ్ మొత్తం రాకుండా నిలిచిపోవడం జరిగింది. క్లెయిమ్ మొత్తం నిలిచిపోవడం ఆగిపోయింది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాను నిలిపివేసింది. మీరే రాష్ట్ర ప్రభుత్వమే ఏదో ఒక బ్యాంకుతో టైఅప్ కాండి ఆ మొత్తం మీరే కట్టేసుకోండి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 541 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికే వైఎస్ఆర్ భీమా కింద జమ చేయడం జరిగింది. దీనిలో కొన్ని బ్యాంకుల దగ్గర ఇప్పటికీ కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకునే దానిలో మనం ఇచ్చిన పేర్లు, వాళ్ళకు బ్యాంకర్స్ దగ్గర ఉన్న పేర్లు ఇవన్నీ కూడా సరికాకపోవడం, 45 అంటే మనం భీమా చేసిన తర్వాత న్యాచురల్ డెత్ సహజ మరణం ఉండాలంటే 45 డేస్ అనే ఒక కండిషన్ ఉంది. ఇలా కొంతమంది లబ్ధిదారులు, కొంతమంది వారి కుటుంబంలో పోయిన వాళ్ళకి ఇంకా 45 రోజులు కాకపోవడంతో అక్టోబర్లో అనుకుంటా అది జరిగినది, దాని నుంచి 45 రోజులు. సో ఆ 45 డేస్ రాకపోవడంతో కొన్ని కుటుంబాల వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భం. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి కూడా దగ్గర దగ్గర 12,000 కుటుంబాలకు 12,039 కుటుంబాలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ భీమాలో ఇన్సూరెన్స్లో లేని వాళ్ళు వీళ్ళంతా, అంటే మనం పంపించిన డీటెయిల్స్కి దీనికి మ్యాచ్ కాకుండా ఈ 45 రోజులని ఇలా ఇలా అని కొన్ని చిక్కుడుముడుల వల్ల వీళ్ళకి లబ్ధి చేకూర్చలేదు. కాబట్టి ఇలాంటి వారు కూడా మిగిలిపోయి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం రాష్ట్ర నుంచే వాటాను కట్టి గతంలో 541 కోట్లు ప్లస్ ఈ 254 కోట్లు 700 కోట్ల రూపాయలు మామూలు ఏదే కేంద్ర రాష్ట్ర వాటిలో ఇంత పడేది కాదు. 500 కోట్లతోనే మొత్తం కవర్ చేసినాం. దగ్గర దగ్గర 1.24 రేషన్ కార్డు 1,24,00,000 రేషన్ కార్డు గల కుటుంబాలకు అన్నిటికీ ఇది వర్తింపజేసేది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అవుతున్న వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో యాక్సిడెంటల్ డెత్ వల్ల 500,000 రూపాయలు వాళ్లకు టోటల్, పర్మనెంట్గా వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానీ వికలాంగులు అయితే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి, అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ లేకుంటే కంప్లీట్గా వికలాంగులైన కుటుంబాలకు 51 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వాళ్లకు 3,00,000 రూపాయలు, సహజ మరణం అయిన వాళ్లకు 18 నుంచి 50 సంవత్సరాల సహజ మరణం కేసులకు 2,00,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మన ధర్మవరానికి సంబంధించి 30 మందికి 78 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాకు సంబంధించి 9.35 కోట్ల రూపాయలని అనంతపూర్ జిల్లాకు ఇవ్వడం జరుగుతుంది. 418 మందికి దీంట్లో 385 మంది న్యాచురల్గా సహజ మరణం పొందిన వాళ్ళు. వీళ్ళు ఇన్సూరెన్స్కి సంబంధం లేకుండా వైఎస్ఆర్ భీమాలో
ఎన్రోల్మెంట్ ఉన్నా కానీ కొన్ని టెక్నికల్ కారణంగా వీళ్ళు ఎలిజిబుల్ కాలేదు, వీళ్ళు కూడా నష్టపోకూడదని చెప్పేసి చేయడం జరిగింది. అందరికీ కూడా ఈ సభ ద్వారా కోరుకునేది ఏంటంటే ఎవరింట్లోనూ కూడా ఇలాంటి సంఘటన జరగాలని కోరుకో. ఏదో ఒక చెడుగా జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డును పాలుపోకుండా వాళ్ళకు అంతో ఇంతగో అండగా ఉండాలి ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ భీమా అనేది పెట్టడం జరిగింది. గతంలో భీమా మిత్ర వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు, ఈరోజు కంప్లీట్గా దీన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ అదేవిధంగా వాలంటీర్లతో చేయడం జరిగింది. నేను సభ ద్వారా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఇలాంటి అకాలంగా జరగరాని సంఘటన జరిగినప్పుడు మొదట టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, 08554 278 275. ఇది అనంతపూర్ జిల్లాకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు పొద్దునే తిరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మాది ఇన్సూరెన్స్లో ఉన్నాయా లేదా అనే ఒక అనుమానం అందరికీ ఉంటుంది. నేను నాకు చెప్పడము, నేను పక్కనే ఉన్న ఆర్పీలను సీఓలను పిలిచడం, ఏమా ఉందా లేదా అని అడగడము, వాళ్ళంతా బుక్కులు తిరిగేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి కోరుకునేది ఏంటంటే అలా జరగరాని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్కి పోతే వెల్ఫేర్ వాళ్ళు దీనికి సంబంధించి ఉన్నారా లేదా అని కూడా రావడం జరుగుతుంది. భవిష్యత్తులో తప్పిదాలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రొసీడింగ్ ఆర్డర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ బాధిత కుటుంబాలకు. తర్వాత మీకు ఆన్లైన్ ద్వారా ఆ డబ్బులన్నింటినీ కూడా మీ అకౌంట్లలో జమ అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చదవండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇచ్చిన తర్వాత మెగా చెక్ కొట్టుకున్నాను. ఇది ఎన్ని కరెండర్ రాదా? చదవండి. ఇట్రా తల్లి నేను చదువుతాను. రాలేదులే అట్లా పైకి రా తల్లి. చిన్న వయసులో వాళ్ళ నాన్న నాన్న చనిపోయినా ఇద్దరునా? ఎట్లా చనిపోయినారు? ఒకటేసారి ఇద్దరు ఇలా చనిపోయినారు నాన్న? చదవండి. లక్ష్మీదేవి మీ వాళ్ళ అప్పస్వామి లక్ష్మీదేవి అప్పస్వామి లక్ష్మీదేవి అప్పస్వామి ఎవరమ్మా? నూరమ్మ. ఎలా చనిపోయినాను? కరెంటు వాళ్ళు ఏమైనా ఇచ్చినారా? కరెంటు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టించినావా? కేసు కట్టినారా? ఎక్కడ జరిగింది? ఊర్లోనా? ఎక్కడ? ఏ ఊరు? అగ్రహారా? తాడిమేర అగ్రహారమా? మరి బత్తలపల్లెనో? మీ బత్తలపల్లె అయితే అగ్రహారంలో చనిపోయినాడా? పైన కట్ట ఇది వేసుకుని వస్తాండి, శనికాయ కట్ట వేసుకుని వస్తాండేనా? అమౌంట్ ఎంత చెప్పండి? 2 లాక్స్. ఎలా చనిపోయినాడు అమ్మా? జాండీస్. పిల్లలు ఏం చెప్తున్నారు? చదువుతున్నారా? బాగా చదివినా? సాకి లక్ష్మీదేవి, సాకి నారాయణ స్వామి. ఎలా చనిపోయినాడమ్మా? హార్ట్ ప్రాబ్లం. పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. చదువుతున్నారా? షేక్ బాబా వలి. ఎలా చనిపోయినాడమ్మా? హార్ట్ అటాక్. నువ్వేం చేసి బతుకుతూ ఉంటారు మీరు? టైలర్ పని. పిల్లలు? That's simple.
Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.